ദൈവത്തെ പ്രത്യേക സംഘത്തെ പരിഗണന തോടുക വെച്ചിന നാതോടി സഹോദരക്ക് അന്തരണ്ടി യേശു പ്രേരട്ട വന്ദനാലండి രാത്രി ദൈവം మమ్మల్ని అందరి దీవించిన గాక సరేండి సమయము మనం వినియోగించుకుందాం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9 10 వచనము ఈ రాత్రి చదివి దాని నుండి కొన్ని మాటలు మీకు నేర్పిస్తాను అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో వాగ్దాన దేశములో వాగ్దాత దేశములో పరవాసులైరి యాలి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను స్తోత్రం వాక్యం ద్వారా దేవుడు అందరికి దీవించిన ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయములో 8 వచనము మనము దాని ముందుకు నేర్చుకున్నాం స్తోత్రం అబ్రహాము విశ్వాసమును బట్టి ఏం చేశారు ప్రయాణం విశ్వాసం దేవుడు పిలిచాడు ఆ పిలుపు తప్ప వేరేమి ఆధారం లేదు దేవుడు చెప్పింది నేను చూపించిన దేశములకి నేను ఏం చేయాలి బయలుదేరమని చెప్పిన వెంటనే మనకు పిలిస్తే ఏదైనా ఇవ్వాలంటే ఇస్తానని చెప్తే మాత్రము అబ్రహాంకి అడిగే దేవుడు ఏం చెప్పలేదు ఎలా అని ఒక మాట చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేశారు బయలుదేరి స్తోత్రం బయలుదేరిన కొన్ని దినముల తర్వాత దేవుడు ఏమి ఇచ్చారు వాగ్దానం ఇచ్చింది వాగ్దానం దాని ముందుకి వెళ్ళే కొన్ని దినముల తర్వాత దేవుడు ఏమి ఇచ్చారు వాగ్దానం ఇచ్చారు అలాగ వాగ్దానం ఇచ్చి దేవుడు 7 విషములున్న వాగ్దానం ఇచ్చి ఇస్రాయేల్ ఓ అబ్రహానికి దేవుని చేయించి ఆశీర్వదించి పంపించారు స్తోత్రం అలాగా అబ్రహాము ప్రయాణం చేసి ఎక్కడ చేశారు దేవుడు చెప్పిన దేశానికి వచ్చి పట్టుకు పట్టినట్టుగా మనం వచ్చి నేర్చుకున్నది ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏమండి విశ్వాసం అని బట్టి అబ్రహాము ఏం చేశారంటే వాగ్దానం ఇచ్చిన దేశం ఎలాగ జీవించారు అన్నిలుగా వాగ్దత్త దేశములు అనేది వాగ్దత్త దేశములు అన్నిలుగా ఉంటారంట ఆయన వాగ్దత్త దేశములు అన్నిలుగా ఉంటారు ఏంటి మీరు అనుకున్నారు ఏదో వాగ్దానం ఇచ్చిన దేశం ఆ వాగ్దత్త దేశము ఆయనకి ఇచ్చారు దేవుడు అన్నిలుగా పరదేశి అని చెప్పచ్చు మీకు ఒక వాగ్దాన దేశం దొరికితే మీరు ఏమేం చేస్తారు అదే అక్కడికి నేను ప్రభాపాత గారికి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది ఆ స్థలముల కోసం ఇచ్చిన దినములు పాక కట్టడానికి ప్రారంభించి అబ్రహాము ఏం చేశారు పాక కట్టలే గూడారం కట్టారు అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే ప్రయాణం చేశారు చూడండి ఆది గంటము 12వ అధ్యాయం 6 7 8 మూడు వాక్యాలు చదవండి ఆది గంటము అప్పుడు చేరేను అప్పుడు తర్వాత ప్రత్యక్షమై దేవుడు చెప్పింది ప్రత్యక్షమై నీ సంతానమునికి నేను ఈ దేశము ఇస్తానని చెప్పిన వెంటనే మనము ఆడికిన తేడా చూడండి మనకిస్తానమని చెప్పిన వెంటనే ఇల్లు కడతాను ఆయనకి ఇచ్చానమని చెప్పిన వెంటనే ఆయన యొక్క బలిపీఠం కట్టారట ఆయన అర్థమంటే ఆరాధన ప్రారంభించారు దేవుని విడుదల
ఆరాధన ముఖ్యమైనది. వాగ్దానం దేశం వచ్చిన వెంటనే ఎవరుగా ఎక్కడికి వెళ్తే రెండు విషయం చూడగలుగుతాను. ఒకటి ఆరా సారీ బలిపీఠం, రెండు బావి. ఎక్కడికి వెళ్తే ఏం చేస్తుంది? గూడారం సారీ బలిపీఠం కడుతుంది. ఏం అర్థం ఏంటంటే ఈ బలిపీఠం చూసుకుంటే తెలిసిపోతుంది ఇందులో ముందుకు ఇక్కడ ఎవడో దేవుని బిడ్డలు నివసించిన చోట అని తెలిసిపోతుంది. అంటే నేను చెప్పిన మాట ఏంటమ్మా, నీ ఇంటిలో బలిపీఠం ఉందా? నీ ఇంటిలో ప్రార్థన అయిన బలిపీఠం ఉందా? నీ ఇంటిలో ఆరాధన అయిన బలిపీఠం ఉందా? అబ్రహాము ఎక్కడికి ఎక్కడికి వెళ్తే అక్కడ అక్కడ ఏం కట్టుతున్నారండి బలిపీఠం? అది దేవుడు ఇచ్చిన భూమిని కానీ కొండ పైన కానీ అక్కడ కూడా ఆయన బలిపీఠం కట్టుతున్నాం. ఏ స్థలమైన కానీ అక్కడ అక్కడే. రెండు బావి ఏమంటే పరిశుద్ధాత్మని తెలియపరుస్తున్నారండి. ఎక్కడికి వెళ్తే మీరు అబ్రహాము బావి తొక్కినదని బైబిల్ రాయబడి ఉంది స్తోత్రం. అది బైబిల్ మీరు చాలా చూడగలుగుతున్నారంటే ఎక్కడే ఉంది అబ్రహాము? అదే ఆది ఘట్టం 21:29-30 వాక్యమని చదివితే అబ్రహాము అక్కడికి వెళ్ళి ఆది ఘట్టం 21:29-30 వాక్యమని చదివితే అక్కడ రాయబడిన ఏంటంటే అబ్రహాము బావి తవ్వించారు. అప్పుడు ఎవరొచ్చి గొడవలాడింది? ఫిలిస్తీన్. ఫిలిస్తీన్ వచ్చి ఏం చేశాడు? మట్టిలే తొక్కిన బావిలే చేశాడు. హలో స్తోత్రం. మరలా ఆ మట్టి ఏం చేశాడు? స్తోత్రం. నా విషయం అది కాదండి. ఇక్కడ నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే అబ్రహాము ఎక్కడ ప్రయాణం చేసుకుంటే ప్రయాణం చేసిన చోటలు ఒక బలిపీఠం. ఆయన అర్థం అంటే ఇక్కడే ఎవరో ఒక ఆత్మీయుడు నివసించేది చోట. స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ఒక బలిపీఠం కట్టాలండి దేవునికి స్తోత్రం. అంటే నేనేంటంటే అయ్యగారు చెప్పారు కాబట్టి నా బలిపీఠం కట్టాలండి స్తోత్రం. అలాగే కాదండి, బలిపీఠమైన మనకు కొత్త దేవతలకు వచ్చినప్పుడు భయమంటే ఆరాధనకి సాదృశ్యం. ఆరాధన అయిన బలిపీఠము అది మన మన ఇంటిని ఉండాలి. ఇంటిని ఉండాలి, చర్చిని ఉండాలి. ఇంటిని ఆరాధన చేసిన వాడు మాత్రమే చర్చికి వచ్చినప్పుడు ఆరాధన చేయగలదు. ఇంటిని ప్రార్థన చేయగలిగిన వాడే చర్చికి వచ్చి చేయగలుగుతాం, లేక చేయను. అదే నేను చెప్పిన మాట అండి. ఈరోజు అబ్రహాము వెళ్ళినప్పుడు ఏమైందండి? ఎక్కడికి వెళ్తున్నా ఏమవుతుంది? బలిపీఠం కట్టుకొని వెళ్తున్నాయన్నమాట స్తోత్రం. సరే అబ్రహాము జీవంలో ఉంది కానీ తోడుగా ఉన్న ఒక్కడు ఉన్నారు, ఆడికి అది లేదు. ఆడికి బలిపీఠం లేదు, ఆయనకు ఒక్కటే. ఏమంటే పశువులు. ఆనాడు సంబంధి ఏమంటే తెలుసా? పశువులే. మనం కంటకట్టు కాదు, ఇప్పుడు మనకున్నది కంటకట్టు కాదు. ఆనాడు ఏమంటే అందరికి ఏముండండి? పశువులు ఉన్నది, ఇంకేంటి గాడిద, గొర్రెలు, ఇంకో పట్ట, ఒంటెలు. ఏమంటే ఒంటెలు, గొర్రెలు, తర్వాత గాడిద, మేకలు. ఇది తప్ప వారికి ఏమి ఆస్తి? అదే ఆస్తి అండి. ఈ సహోదరుడికి ఏమంటే ఈయనకి వేరేం లేదు, గూడారం లేదు, ఈనాడు కొంత ఎక్కడికి వెళ్తున్నారంటే అబ్రహాము వల్ల మనకి కూడా ఏం చేయాలి? ఆరాధన. మనకు ఆరాధన ముఖ్యం కాదు. ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళిపోతున్నా అనుకో, ఎవరైనా ఊరికి వెళ్ళిపోయింది అనుకో, ఆదివారం వచ్చిందనుకో ఆరాధన లేకుండా ఇంటికి కూర్చుంటా. ఆరాధనకి వెళ్ళకుండా నేనైతే ఆరాధన ఎక్కడ ఉన్నానని వెతికి వెతికి వెళ్తాను. ఆదివారమే వెతుకుతుంది, సారీ శనివారమే వెతుకుతుంది. ఆరాధన ఉన్న చోట ఎక్కడ ఉన్నారు? పొరపాటు ఎక్కడే ఉన్నారని వెతకాలి. మనము ఒకరోజు ఆరాధన చేయకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఒక ఆరాధన కన్నా విలువ చెప్పండి. నెయ్యా ఇంకా ఎక్కువ. దేశయ్య దగ్గరికి సాతాన్ వచ్చి అని చెప్పారు. ఒకసారి సాగిలపడితే అటక తర్వాత అండి సాతాన్ వచ్చి అని చెప్పారు. నన్ను ఒక్కసారి నీ చేయాలి సాగిలపడి. ఆయన అర్థం అండి, నన్ను నీ ఒక్కసారి ఆరాధన చేస్తే
టౌన్ లో ఒక సెంట్ కావాలంటే ఎంత కావాలండి? దాదాపు దాదా పది లక్షలు ధర ఎక్కడ దొరుకుతుంది? 30-40 లక్షలు ఒక సెంట్ హలో అనగంటే ఒక ఆరాధన విలువ 10 లక్షలు కాదు. ఈ లోకములకి ఎంత విలువ అంత విలువ నేను చెప్పిన అర్థమైందా లేదా నాకు తెలియదు. నీ ఆరాధనకి అంత విలువ సాటానికి చెప్పండి. నేను నిన్న ఆరాధించిన చేయడానికి రాలేదు సోదరు. ఎవరికి ఆరాధించాలి? దేవుడికి ఆరాధన చెయ్యమని చెప్పన్నట్టు నేను చెప్పిన మాట ఏంటంటే ఆరాధనకి అంత విలువ విలువ ఉంది. సోదరం ఎక్కడికి వెళ్తే ఏముంది? బెరిబిడ బెరిబిడ బావి స్తోత్రం స్తోత్రం. అందరికి బెరిబిడం ఉంది, కొందరికి బావి నీళ్ళు లేదు. ఇప్పుడు పాచకారు ప్రార్థన చేశారు, ఒక పదం చెప్పు ప్రార్థన చేయడం మీరు విన్నారా? అదే నేను చర్చకి వచ్చినప్పుడు నీ ఏం వెళ్ళలేదు. నీ వచ్చినదే ఏదో పాచకారు ఒక మాట ప్రార్థన చేసినప్పుడు ఒక పదం చెప్పింది విన్నారా? వినలేదు కదా. నేను మొత్తం విన్నారు. మీరు పాట పాడరు, విన్న పాటలు పాడుతుంది ఆయన అర్థం. ఆ ప్రార్థన చెయ్యిన పతములకు ఒక విడుదల ఉంది. అంటే ఆరాధనకి దుప్పికి ఏముంది? దుప్పికి ఏముంది? అంటే ఒక నీటి కొరకి ఆడికి ఏముంది? ఆశ కాదు, దాహం. దాహం ఉంటినప్పుడు ఎక్కడే నీరు కలిసి పరగొట్ట అతను ఏం చేసుకున్నారు? మోసుకొని నీటి కొరకి పరిగెట్టినట్టుగా అలాంటి ఒక దాహం మనకు కావాలి. పరిశుద్ధం శక్తి పోతు కావడానికి ఒక దాహం కలిగి అందరికి ఏం దాహం లేదు. మంచి దాహం సోదరు. అలాంటి ఎలాగంటే దాహం మనకు రావాలి. ఆరాధనలు ఒక దాహము, పరిశుద్ధాత్మ పొందవలసడానికి ఒక దాహం లేకపోతే నీ పొందను. దేవునికి సోదర కదా పోనట్టు నా విషయం కాదు. అబ్రహాము మొదటి ఏం చేశారు? బలిపీడ కట్టి అడు దేవుని సందరాలు అది చిన్న చిన్న ఇలాగ పోయినప్పుడు దేవుడు అలాగ అడు తమ్ముడు కూడా వచ్చారండి. తమ్ముడు కూడా తోడుగా ఉన్నారు. 13వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. అది కాక 13వ అధ్యాయం 6వ వాక్యం ఎప్పుడు కలకం పుట్టారు? పాక ఉండినప్పుడు ఏం కదా కలకం లేదు. మీరు వచ్చారు ఎక్కడ నుండి? మసపొట్టమైన ఉంటే వచ్చినప్పుడు ఏం లేదు. ఒట్టి చేత వచ్చారు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు అక్కడక్కడ నివసించారు, అప్పుడు ఏం లేదు. ఎప్పుడు కలగ వచ్చింది? రెండిల్లు వచ్చినప్పుడు. అవును కదా, నీకు కలగ రావడానికి కారణం ఏంటంటే రెండిల్లు వచ్చినప్పుడు. ఒక్క ఉంటే ఇల్లు ఉంటున్నప్పుడు ఇంకొకటి ఇల్లు వచ్చాడు. మనకి కలిసి అని నేను చెప్తున్నారండి. అది చెప్తా మీకు నీకు తగలదు, తగలడానికి నేను చెప్తున్నాను. ఆస్తి పెరిగినప్పుడు గొడవలు వస్తాయి. ఆయన ముందుకు ఏం లేదు, నో ప్రాబ్లం. ఎక్కడైనా అమ్మ తమ్ముడు పడుకుంటా. ఒక్క మంచం మీద ఆయన కూడా ఇప్పుడు పడుతుడు. దేశం మొత్తం లేసం మొత్తం విస్తారు బాబుడు. ఏది ఆస్తి ఏంటి విస్తారు బాబుడు అంటే మేకలు పశువులు ఒండిలు బాడిదలు మొత్తం ఏమైంది? రెండు ఒకటి అయిపోయింది, ఒక కార్ అయిపోయింది, ఒక స్కూటర్ అయిపోయింది, ఇంకో బైక్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ మంచి మనం మన మధ్య కలగంటే గొడవలేం లేదు. మన మధ్య మన మధ్య కలగంటే సమస్య కలగం. కలగం రావడానికి ప్రారంభించి దేవునికి స్తోత్రం.
పనివాడు అన్నప్పుడు మాత్రం ఏం చేయలేదు, అది కూడా మాడదు, ఎందుకంటే అన్న తమ్ముడు కాకుండా కాబట్టి. కానీ ఆడు పని చెయ్యని వారు పని చేసేవారు తమకి ఏమైంది అది కదమా స్తోత్రం. ఇది ఎవరి చెవి మీద వచ్చింది? అన్నదే తమ్ముడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చెప్పారు? తమది వదిన చూడండి, తమది వదిన ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇచ్చారు? మొదటి చాయిస్ తమ్ముడు. నీ దేశం మొత్తం నీ కుటి పక్క వెళ్తే, నేను నీ ఎడం పక్క వెళ్తే నీ ఫస్ట్ ఇక్కడ అవకాశం నీకుంది స్తోత్రం. చాచు నీకు నేను మొదటి ఇచ్చాను, అందుకని ఏంటి చేశారు? ఇది వినడానికి చాలా రోజే కోరుకున్నారు. ఎప్పుడు అన్నయ్య నోట్లుంటే వస్తాడు వస్తాడని అనుకోని చూసారు, ఎదురు చూసారు ఇది చెప్పడానికి. అప్పుడు అబ్రహాం ఏం చేశారు? అబ్రహాం ఆత్మీయుడు ఆయన కాబట్టి ఏం చెప్పారు? నీ తీసుకున్న తర్వాత అందుకంటే ఆత్మీయుడు ఉంటే చాలా మంది కొందరికి మొత్తం కావాలి, మొత్తం కొందరికి ఏమవుతుంది మొత్తం అంటే అన్నయ్యకి చెల్లికి నీ గురించి కాదండి, అబ్రహాం కొందరికి ఏం కావాలి మొత్తం కావాలి, ఒక్క చుక్క కూడా అబ్రహాం చెప్తాను. నేను అనుకుంటారు ఈ బస్సుని కూడా ముందుకు నీ ఏం చేయాలి, ఏర్పాటు చేయాలి సగం సగం. నీ ఎంత ఇచ్చా నీ అందరిస్తే నీవు తీసుకున్న మిగిలిన ఏదుంటే అది అది నాకు అబ్రహాం అలాగే చెప్పదు, అలాగే రాయబడలేదు నేను అనుకున్నా. కానీ ఈ ఆత్మీయుడు ఆయన కాబట్టి ఆయన ముందుకు చెప్పారు చాయిస్ నీ తీసుకోరండి. దేవునికి స్తోత్రం కలిగిన ఇదే. ఇప్పుడు ఇది మాట విన్నప్పుడు ఏదైతే చేశాను 9వ జన్మలో ఏం చెప్పారండి? ఎక్కడ తన కలిగితే నేను ఎడం పక్కకు వెళ్తున్నాను. తర్వాత 10వ జన్మ చూడండి, తన కనులెత్తి యోర్దాన్ ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయుమునకు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా కోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఆత్మీయుడు చేతిలో తోటగా ఉండి వేర్పిన వాడు ఎవరు ఎవరు మంచి ఆత్మ కూడా అయినా అబ్రహాము దగ్గర ఉండి దూరమైంది. ఈ వెనక్కెళ్ళడం ఒక రోజు కాదు, వెనక్కి ఒక రోజు కాదు. అది ఎప్పుడు పత్రిక మంచు ఒక వాక్యం ఉంది, అది చదువుతుంటే రెండా మధ్యాహ్నం మొదటి వచనం, ఎప్పుడు పత్రిక రెండా మధ్యాహ్నం మొదటి వచనం చూడండి. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని, అదేంటారు తమ్ముడు అదే అదే నాకు తెలియదు, కొట్టుకొని పోకూడదు. కొట్టుకున్న అంటే అది నీకు అర్థమయ్యింది ఏమని చెప్పట్లేదు, తెలుగు కొంచెం నాకు నాకు అక్కడికి వస్తానండి. ఇంకా ఒకసారి కూడా వాక్యం తినండి, కావున మనము విని సంగతులను వినిన సంగతులను విడిచిపెట్టి విడిచిపెట్టి కొట్టుకుంటే విన్న సంగతి విడిచిపెట్టి ఏమవుతుంది? కొట్టుకుని గొడవలాడిపోవడం కాదు, కాదు కాదు కొట్టుకోవడం అంటే నేను ఆర్కె బీచ్ వెళ్ళాలి, ఆర్కె బీచ్ ఇంగ్లీష్ ఆర్కె బీచ్ లో ఓడ ఉంది, కొట్టుకుని ఓడ ఎక్కడ ఉందండి? ఆ ఓడలు ఎక్కడ ఉంది? కొట్టులో ఉంది. ఆ ఓడ ఎలా కట్టి ఉంటారు? మనకి పెద్ద అనలు వచ్చి కొట్టింటే ఫస్ట్ ఎక్కడ ఉంటుంది?
ఒక్క కొట్టు కొట్టి కొంచెం ఇంకొక కొట్టు కొట్టి కొంచెం ఇంకొక కొట్టు కొట్టి ఆ ఓడకి తెలియదు నేను మెల్ల మెల్లగా అదే అర్థం అక్కడ రాయబడి ఇంగ్లీష్ బైబిల్లో తెలుగుడు ఎలాగదండి స్తోత్రం అంటే విన్న వాక్యము విటిచి పడరా నిన్న వాక్యం విటిచి పెట్టి మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. అబ్రహాము మెల్ల 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 మెల్లగా వెళ్ళి వెళ్ళి ఎక్కడ వరకు వెళ్ళింది సోదో సారీ అబ్రహాం క్షమించండి లోతు మెల్ల 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 మెల్లగా ఎక్కడ వరకు వెళ్ళేది సోదో దోమ వరకు వెళ్ళేది స్తోత్రం. ఆ మెల్ల మెల్ల వెళ్ళిపోయినది ఒకసారి మెల్ల చూడండి పతి వదన చూసినప్పుడు మొదటి తల ఎత్తుకొని చూసేది కన్నులెత్తి కన్నులెత్తి ఒకటి చూశాడు. ఆ పది వదన ఒకసారి కూడా చదవండి కన్నులెత్తి కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను యెహోవా తోట వలె దేవుడు చూసిన పని ఎలాగా కనిపించారు దేవుడు కనిపించినప్పుడు దేవుడు చూసినప్పుడు సోదోమర ఎలాగుంది పాపములు నింపి ఉన్న దేశం ఈయన చూసినప్పుడు ఈ ఆత్మీయుడు అనాత్మీయుడి చూపు అర్థమైంది. ఆత్మీయుడు చూసినప్పుడు అతడు పాపంతోని నింపిన అనాత్మీయుడైన లోతుగా చూసినప్పుడు పచ్చపచ్చగా దేవుడు తోట వలన అది కూడా ఈయన కనిపించారు దేవుడు తోట వలన కనిపించారు. కానీ ఈ తోట మీదకి పైనుండి అగ్గిని పడడానికి ఏమవుతారండి చెదముగా ఉన్న చోటలకి మెల్లమెల్లగా వెళ్తారు. మొట్టమొదటిగా అతను ఏం చూశారండి చూశారు కన్నులెత్తి చూశారు సోత్ర అక్కడ ఆ పది వదన ఒకసారి చూడు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయార్కు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నేను పారు దేశమునై ఉండెను కాబట్టి రెండవది చూడండి ఇంకా పదకొండవ వాక్యం కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని రెండు ఆయన ఏం చేశారు ఒకటి లుక్ రెండు ఏం చేశారండి ఏర్పరచడం ఏర్పరచడం అంటే అర్థమైందా అంటే ఏర్పరచడం అంటే ఆయన అర్థము ఏమంటారు తెలుసా ఆ ఇక్కడ మనం బట్టల షాప్ ఉంది ఇప్పుడు కొత్త ఎస్ఆర్ వెళ్తే చా నీ ఒక చీర కావాలని చెప్పిందండి అక్కడికి వెళ్ళాను ఆయన నీకు ఒక అంటే 10-20 చీరలు వేస్తుంది అంటే నీ ఏం చేయాలి అది ఎంచుకోవడానికి అంటే నచ్చినది నీ ఏం చేసి ఉన్నారండి అంటే లోతు ఇప్పుడు చూశారు రెండు ఏర్పరచుకున్నది నచ్చిన దేశం అని ఎంచుకున్నారు. మూడు అక్కడ ఏం చేసిన 11వ వాక్యం ఉంది ఏర్పరచుకొని కాబట్టి ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశారు. మూడు ఏమి చేశారంటే ప్రయాణం చూశాడు చూశాడు ఏర్పరచుకుంటే వెనక్కి వెళ్ళిన విధానం చూడండి చూసుకున్నారు ఏర్పరచుకున్నారు ప్రయాణం. 11వ వాక్యం కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయింది. నాలుగు వేరైపోయడానికి కారణం చూశారు ఏర్పరిచారు ప్రయాణం ఇప్పుడే చేశారు వేరైపోవడం. ఇంకేమంటే 12వ వాక్యం
ఇంకేమంటే పది కూడా మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేవి. లోతు అబ్రామును విడిచి తమ్ముడు పన్నెండవ వాక్యం లోతు ఆ మైదానం వందున్న పట్టణముల ప్రదేశములలో కాపురము నుండి ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. తర్వాత సొదొమ మనుషులు దుష్టులను దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉంది. అంటే పన్నెండవ వాక్యంలో ఒక్క మాట తెలియదు లేదు, అది గుడారము అక్కడ నుంచి మెల్లమెల్ల తీసుకొని వెళ్ళారట. నా బైబుల్లో ఇక్కడ కట్టారు, అంటే కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి తీసి అక్కడ వరకు వెళ్ళినట్టుగా నా బైబుల్ నీ బైబుల్ ఉంటాడు నాకు తెలియదు. పన్నెండవ పట్టణముల ప్రదేశాల్లో కాపురము నుండి కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వెనక్కి వెళ్ళడం ఒక రోజు కాదు, కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినముల తర్వాత మెల్లమెల్లగా వెళ్ళిపోదు. ఒక రోజు కాదు అంటే పీతృ గారు ఏసైకి తెలియలేదు అని చెప్పిన ఒకసారి కాదు. నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ త్రీ, అప్పుడు ఒట్టేసి మూడోసారి ఏం చెప్పరు, ఒట్టేసి చెప్పరు, నాకు అతనికి తెలియదని చెప్పరు. వెనక్కి దేమ అంటే ఒక మనిషి ఉంది, ఆయన కూడా విషయం మూడు వాక్యములు ఉంది. ఆ మూడు వాక్యం చదివితే మీకు అర్థమవుతారో, మెల్లమెల్లగా వెళ్ళిపోయింది అన్నమాట. సూత్రం ఎక్కడికి, లోకానికి ప్రేమించండి, స్తోత్రం కలిగిన కాక. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట అంటే, విశ్వాసులు కూడా కొన్ని సమయంలో ఏమవుతున్నారండి, మెల్లమెల్లగా మంచి వ్యక్తికి విడిచిపెట్టి దూరం దూరంలో వెళ్ళిపోతున్నది. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ అంటే కన్నీళ్ళు స్టార్ట్, తర్వాత నీ మనసులకు వస్తుంది అంటే తర్వాత కాలు కాస్టార్ట్ మనసు వచ్చి వినయ ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తుంది, ఇంటికంటే ఇద్దరు ఏమవుతుంది, వేరవుతుంది, వేరో ఇలాగ వస్తుంది అండి. దేవుడ ఆసక్తి విడిచి పట్టడం అలా మీరు చూడండి. ఆ ముందుకున్న ప్రేమ, ముందుకున్న మాట్లాడినప్పుడు ఆ రక్షణ పొందిన సమయంలో దేవదాసుడితో ఎంతో ప్రేమతో సంతోషంతో వచ్చింది. ఇప్పుడు వారానికి ఒక్కసారి హలో పాస్టర్ గారి ప్రయత్నం అప్పుడు గడికడికి వచ్చిన బిడ్డలు ఇప్పుడు ఏమైంది, వారానికి కూడా ఆదివారం వచ్చి ప్రయత్నం చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా పోనండి. నేను చెప్పిన మాట ఏంటంటే, లోతు అబ్రహామునికి విడిచిపెట్టి వేరే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన అతని గురించి బైబిల్ చెప్పిన ఒక మాట ఏంటండి, మీరు అది చదవాలి. రెండు పీతలు రెండవ అధ్యాయం 7-8 వచనం చూడండి. రెండు పీతలు రెండవ అధ్యాయము 7-8 వచనం చూడండి. రెండు పీతలు రెండవ అధ్యాయం 7-8 వచనం త్వరగా. దుర్మార్గుల కామ వికారమైన వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఏంటండి చూసిన వాడిని బట్టి, విన్న వాటిని బట్టి అక్రమమైన సోదోమ గొమొర్రాకి వెళ్ళి ఇల్లు కట్టినప్పుడు ఏం జరిగింది, 8 వచనం మరిచిపోకూడదు. రెండవ అధ్యాయం 8 ఇప్పుడు చదవండి, చదవండి మళ్ళీ ఒకసారి. ఆయన పేరండి నీతిమంతుడు. రెండు వారి మధ్యలో ఎవరి మధ్యలో, సోదోమ గొమొర్రాలు ఉన్న ప్రజల మధ్యలో
కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వారు చేసిన క్రియలు చూచిన బట్టి విన్న పని చేసి విన్న బట్టి అక్రమమైన క్రియను బట్టి దిన దినము దీని కలిన తన మనసు ఎలా ఉందండి ఇప్పుడు మనసు అప్పుడు కూడా తిరిగి రావడానికి ఇష్టం లేదు ఎన్ని నొప్పి కలిగిన కదా ఆడ మధ్యలో ఉన్న క్రియలు వారు చెప్పిన ప్రవర్తన చూసి 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 మనసాయి చేసింది తప్పించేసింది ఏడో వచ్చిన తప్పించి తప్పిపోయాడు తప్పించాను నా బైబిల్ ఏంటంటే నా బైబిల్ ఏంటంటే తెలుసా అలసిపోయారట ఆ మాట విని అలసిపోయా అలసిపోయినా సోమరి ఇప్పుడు కూడా తిరిగి అబ్రహాము దగ్గరికి రావాలి నేను ఉన్న చోట మంచిది కాదు నేను వెళ్ళిన స్థలం మంచిది కాదని తెలిసి 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 ఆ నీతిమంతుడు మనసు ఏముంది రోజు రోజు నొప్పి వస్తున్నారు ఎక్కడ ఎక్కడ మనసుకి నొప్పి వచ్చింది అప్పుడు కూడా నీతివంతుడైన అబ్రహాము ఇంటికి అడిగి దగ్గరికి తిరిగి రాలే ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే దేవుడు విడుదల విన్నట్టి ఆత్మీయుడు తోడుగా సంచరించి దూరం దూరంగా వెళ్తే నీకు మాత్రమే కాదు పిల్లలు కూడా ఏమాయి తిరిగి చూడు నీతి మందుల మంచి వాడికి విడిచిపెట్టి వెళ్ళిన వాడు పిల్లలు ఎలాగ ఉంది ఇప్పుడు అది కారణం ఎవడు లోత లోత ఏమై ఎవడు కాదు కానీ అతనే నిర్ణయించుకున్నాను ప్రైజ్ గాడ్ అది దేవుడు పెడతారా ఇప్పుడు కూడా మనస్సుకి ఏం కలగలే నొప్పి ఉందని కానీ మారు మనసు రాదు సరే నేను ఈ దేశం చాలు ఇక్కడే ఉన్న కాపురం నాకు రాదండి అమ్మ ఆస్తి వద్దు ఏం వద్దు మనం ఎక్కడ వెళ్ళిపోతాను తిరిగి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడే ఉంటే బాగుంటావు అని చెప్పుకొని వెళ్ళా ఎందుకు ఈగో ఈగో ఉంటుంది అంటే ఈగో ఉంటుంది ఇప్పుడు కూడా మీ ఊర్లో కొందరికి మాట్లాడకని మాట్లాడకి ఈగో మాట్లాడితే నా బరువు ఏం బరువు పోతారు రబ్బా మట్టిరా బైబిల్ చెబుతున్నారండి మనుషులు అందరూ గట్టి గట్టి వరద ఎలాగంటండి గట్టి గట్టి పువ్వులు కదా గడ్డి అంటే అని అర్థం ఎంఐ చదివిన వాడు అయితే గడ్డియే బిఏ చదివిన వాడు అయితే గడ్డి ఐఏఎస్ అయింది కానీ నీకు బరువు లేదు నీ గడ్డి నేను గడ్డి నీవు గడ్డి ఊర్లు వాడు మొత్తం మొత్తం గడ్డి అయ్యే గట్టి బిఏ గట్టి ఎంఏ గట్టి నీ కులం కట్టి నీ కులం కట్టి ఎల్లా కట్టి మొత్తం కట్టి గట్టి అని చెప్తున్నాను ఈగో ఈగో నిలబడితే ఊపిరిపోతే జీరో తర్వాత ఏమంటారు ఈగో అంటే అందుకని ఆడతో మాట్లాడుకున్నా నా కులము పరము కాదు నా కులము అప్పుడు కూడా ఆ కులమైన చెట్టు మీద కూర్చున్నారు యాసయ్యకి పట్టుబడి యాసయ్య రోద్రా దిగిరాడు ఆడు చెప్పండి నేను దిగరు ఈ చెట్టు మాత్రము ఎందుకంటే నా తాతగారు చెట్టు ఎనక్కి ఉంటుంది కాబట్టి నేను కూడా పిలిచిన వాడు ఎంత దూరం దిగి వచ్చిందో ఏసై ఎంత దూరం దిగి వచ్చారు దిగడానికి పది అడ్డది పది అడుగులు దిగడానికి ఇడిగి ఈగో ఈగో పది అడుగులు దిగడానికి
యేసు చెప్పారో నైనా నీ పదడుగులు కాదురా అంటే ఈ భూమి నుండి ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళాలి 17 వేల సంవత్సరం కావాలి. అది ఒక్క విమానం దాదాపు ఒక ఏమంటే ఒక గంటలు 200,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. స్పీడ్కి వెళ్తే ఎన్ని సంవత్సరం కావాలి? 14,000 సంవత్సరం కావాలి. ఎంత దూరం దిగి వచ్చిన వాడు వీడు కాబట్టి హలో నేను మాట కొంచెం దూరం కలిపి అబ్రహాము దగ్గరికి అప్పుడు దేవుడు అబ్రహాముకి చెప్పిన మాట వినండి. దేవుడు 13:14 చూడండి. అధికారము 13:14 చాలండి. అక్కడ కన్ను ఎత్తి నా బైబుల్ తల ఎత్తి కన్ను ఎత్తి అంటే తల తల తెలిగినా కదా కొంచెం కూడా అర్థం కలిగిన చెందిన పదం తలవెత్తి. అంటే ఇప్పుడు వరకు తల ఎందుకు ఎత్తుకోలేదు? తల మీద లోతున్నారు. కొందరు కూడా ఇప్పుడు కూడా తల పైన ఎవరు కూర్చున్నారు? ఏదో ఒక లోతు కూర్చబడిన కాబట్టి ఆడే పుడి తాళండి దిగారు. అప్పుడు దేవుడు చెప్పింది కండెత్తి చూడరా, ఈ రాత్రి నీ తల నుండి ఏదో నిన్ను తిప్పిన ఒకటి ఉన్నారు, ఆడు మారాలి. ఆడే చేయాలి అవును కదా. కొందరికి ఏం చేసుకున్నారు? తిప్పుతున్నారు తల మీదకు వచ్చి ఆ తల ఎక్కడికి తిరగడానికి ఇది ఇవ్వడు. తిరిగితే లోతు అక్కడ కూర్చో తల మీద కూర్చున్నానండి. నేను చెప్పిన అర్థమవుతున్నాను. నిన్ను వేరొక్కడు నిన్ను కంట్రోల్ చేస్తున్నాను. వేరొక్క మనిషిని నిన్ను నియంత్రణ చేసిన నియంత్రణ చేసిన వేరే మనిషి కాదు. ఎవరు నిన్ను నియంత్రించాలి? దేవుడు. దేవుడు నడిపి అబ్రహామును నియంత్రించిన వాడు లోతు కాదు దేవుడే. అందుకని దేవుడు చెప్పారు ఈయన పోయిన తర్వాత మాత్రమే నీ తల ఎత్తి చూడాలి. ఈ రాత్రి నీ కుటుంబములు నీ ఇంటికి నీ ఒంటికి ఏదైనా మేలు రావాలంటే నీలో నుండి కొందరు విడిచి పతి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నీతో సపోర్ట్ చేస్తాడు. అందరూ దేవుడు మనతో సపోర్ట్ చేస్తాడు. సమూవేలుకి సమూవేలు సమూలికి చెప్పారు. ఏం చెప్పారు? పనివాడు ఏం చేయాలి? ముందుగా వెళ్ళాలి. నేను చెప్పిన మొదటి సమూవేలు 39:24 నీ పనివాడు ఏం చేయాలి? ముందుగా అప్పుడు నేను మాట్లాడు ఒకసారి చదవండి ఉందా లేదా అని చూడు. మొదటి సమూవేలు 24 చివరి వాక్యం త్వరగా చదవండి. హలో మొదటి సమూవేలు 9:27 అవునా? సరే ఓకే చివరి వాక్యం ఊరు చివరి వచ్చు వచ్చి చుండగా సమూవేలు సమూలుతో మనకంటే వెళ్ళమని పనివాడుతో చెప్పుము. పనివాడికి చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు. ఎప్పుడు దేవుడు తెలియచేది చెప్తాను. ఆడ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే కొందరు ఇప్పుడు కూడా పనివాడికి పట్టుకొని తిరుగుతుంది. దేవుడు మాట్లాడాలి. దేవుడు స్వరం నీ వినిపించాలంటే కొందమందికి విడిచిపెట్టాలి. నీ ఒంటరిగా నిలబడాలి. అదే దేవుడు కోరుకున్నాడు. రక్షణ ఒంటరిగా, బాప్తిస్మ ఒంటరిగా, మరణం ఒంటరిగా, పర్వదేవం తీర్పు ఒంటరిగా. అందుకని దేవుడు పక్షములు నిలబడతాడు. ఒంటరిగా నిలబడాలి. ఒంటరితో నిలబడిన మాటగా మాత్రమే యాకోబు ఏరి దగ్గరే ఒంటరి
అంటే ఇద్దరు భార్య భర్తలు పిల్లలు కందరికి ఏం చేశారు? అవతల ఇవతల ఎవరు నిలబడుతున్నా ఒంటరిగా నిలబడినప్పుడు ఆయన వలన ఒక పురుషుడు అతనికి ఎదిరించాడు. ఈ రాత్రి నీ ఒంటరిగా నిలబడిన వరకు దేవుడు స్వరం నీకు వినిపించదు. ఒంటరిగా అనాదిగా నీవే సోదరం అంటే ఆ కొండ పైన ముగ్గురికి తీసుకొని వెళ్ళారు. యాకోబు యోహానను పేతురు తోడుగా యేసయ్య దేనికి వెళ్ళారు? అప్పుడు ఇద్దరు దిగి వచ్చారు. ఈడప్పుడే ఎప్పుడు తెలిసిపోయింది అంటే ఈయన చూసినప్పుడు ఎవరొచ్చింది? ఎవరొచ్చింది? మోసేయ వచ్చింది. మోస ఎవరంటారు? మొట్ట కొట్టు కొట్టినప్పుడు ఏమైంది? సముద్రం లేదు, ప్రార్థన చేసి ఉంటే ఆకాశం లేవరుగుతుంది. అంత పెద్ద దైవదాసుడు వచ్చినప్పుడు ఏసై ఉంటాడు. ఏసై ఇప్పుడు వెంటనే ఆడుకోసం ఏసై తోడి ఉంటున్నప్పుడు ఇప్పుడు కట్టడే ఏసై తోడి ఉంటున్నప్పుడు పర్ణశాల కట్టడానికి ఏసై తప్పలేదు. ఆడు వచ్చినప్పుడు ఆడు వినిపించినట్టుగా ఆడు వినిపించినట్టుగా ఆడికై వినబడినట్టుగా చెప్పరు. ఓ నేను ఇప్పుడు అందరు దేవుడి చేస్తాను వద్దరా నా మాట ఈయనప్పుడు పోతానరా ఈయనప్పుడు అంటే కాసేపు మేఘం వచ్చింది వచ్చిన వాడు ఏమైంది? ఏసై తప్ప ఏసై తప్ప ఎవరికి కనబడలేదు తప్ప సంగమా అందరు గుంపులు ఏసై ఉంటదయ్యా. ఒంటరి తన నిలబడిన వాడి దగ్గరే ఏసయ తిరిగి వచ్చి నీతోని మాట్లాడినా నా దేవుడే ఒంటరిగా నిలబడడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? గుంపులు గుంపులు చేస్తారు అందరికి. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పనివాడికి నీ ఏం చేయాలి? పనివాడికి నీ ఏం చేయాలి? ముందుకు పంపించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఆ మాట విన్న వెంటనే పనివాడికి పంపించారు. అప్పుడు సౌలు నిలబడింది. సౌలు సమూహప్పుడు మాట్లాడడానికి ప్రారంభించారు. ఏంటి మాట్లాడితే? పది వాక్యములు ఉంది, పది అదే మనకు అది ఇప్పుడు వద్దు ఎప్పుడైనా చెప్తాను. స్తోత్రం కలిగింది. ఇప్పుడు మనకు అవసరం ఉన్నది ఇక్కడ ఏంటి? దేవుడికి స్తోత్రం. అబ్రహాము లోత వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పారు కన్నెత్తి చూడండి పది పదినాలుగు వాక్యం. ఇదిగో నీ కనులెత్తి నీకు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. ఎలక చూడడానికి దేవుడు చెప్పారండి? ఎలక చూడడానికి నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు పదిహేడా బాకి కూడా కలిసి పదిహేడు కూడా ఇచ్చారు. పదిహేడా ఒడుగున గడల్పున దానిలో చదవడానికి చెప్పారు. నీవు లేచి ఈ దేశం యొక్క ఒడుగున గడల్పున చాలు ఎలగ నడవడానికి అది అంటే ఆయన అర్థం చెప్పండి. ఇల్లగా ఒడుగు ఆ పక్క సైడ్ ఎలా
ఇప్పుడు ఎత్తు సిలువ చూడండి పొడుగు ఎడల్పు అదే ఆడ నడిచిన ఎలాగ నడుచున్నారు పొడుగు ఎలాగ సిలువ ఉంది అది సిలువ చూడండి పొడుగు ఈ సినిమ కింద అన్ని మేలు ఉంది నీ దేశం చూడని అక్కర్లేదు నా సిలువ చెట్టు నీ తిరిగితే మనకి చెప్పిన మాట సంగమా ఆ సిలువ చెట్టు సిలువ మనకొద్దు సిలువను చచ్చిపోయిన యేసయ్య చుట్టు తిరిగితే పొడుగుగా నడవాలి అందరూ అనుకున్నది ఏడు పొడుగు నడవడం ఆ సిలువకి ఎలాగా చాలా అలాగా నడుస్తున్నారు సోత్రం కలిగింది ఆ సిలువకి సాదృశ్యం నడవమ్మా దీవులు వస్తుంది అది ఆ లోతు పోయిన తర్వాత మాత్రమే జరుగుతుంది లోతుంటే కాలం వరకు ఏమి జరగదు అర్థమైందా అలాగే నడవాలి క్రికెట్ ఆడితే ఏం దొరకదు క్రికెట్ ఆడితే బోల్ తగ్గుత తప్ప క్రికెట్ ఆడండి ఆడకూడదని నేను చెప్పను ఆడండి కానీ ఆ తాడి తోడుగా వ్యవసాయం చెప్పినట్టుగా నడవండి దేవుడికి సోదరు చెప్పండి చెప్పండి దేవుడికి సోదరు సోదరు దేవుడు చెప్పినట్టుగా సోదరు సరే సరే ఒక పని నీ చేసుకోబోతున్నారంటే నీ దేశం నీకు ఇస్తాను ఇచ్చిన మునుపు నీ ఏం చేయాలి ఒక బలి కూడా అర్పించానని అది కూడా మనకి చదవండి ఇప్పుడు మన ఆ పద్నాలుగు అధ్యాయం వదిలేసి పదిహేను అధ్యాయంలోకి వస్తున్నారండి ఆ పద్నాలుగు అధ్యాయము పదిహేను అధ్యాయం ఎనిమిది నుండి కిందకి చదవండి కింద ఆది గంట ఆది గంట అతడు ఆయన సరే అండి ఇది ఇది దీపా చాలా సమయం లేదు దైవదాసులు అందరూ వాక్యం పరిచయం చేసినట్టుగా విన్నట్టుగా నేను అనుకుంటున్నాను అబ్రహాము దేవుడి సన్నిధి ఏం చేస్తున్నారు అలాగే ఒకటి పెళ్లి ఒక ఉటంపటి ఒప్పందం చేయడానికి వచ్చింది అంటే ఈ స్థలం ఇవ్వతున్నాను కదా ఆ స్థలం ఇవ్వని ముందుకు ఇద్దరు ఏం చేయాలి ఉటంపటి కావాలి ఆ ఉటంపటికి నీ ఏం చేయాలి బెలి అర్పించాలి ఆ బెలి ఏం చేయాలి రెండు ముక్కలుగా చెయ్యాలి ఆ వస్తువుని నీ ఏం చేయాలి ఈయన వస్తువుని మాత్రం ఏం చేసేది పావురమకి ఏం చేయలే అవును మీరు ఏంటి నేను చెప్పిన కరెక్టాలే అతన్ని చూడండి చదవ పది వచనం చూడండి పది వచనం అతను ఖండించి పక్షులు ఖండింపలేదు తర్వాత అదేంటి అలాగా ఏంటి అలాగా పాసుకోరు అదేంటి అంటే ఆ పక్షులు ఏం చేయలేదు ఖండించలేదు దానిపైన కలవరములు ఎవరు దిగారు గద్దలు గద్దలు ఏం చేశారు వారి మీదకి వారి మీదకి దిగారు ఆ పక్షులు ఖండించలేదు దాని మీదకి అంటే కొందరు చెప్తున్నారు పక్షులకు కూడా ఏం చేయాలి ఖండించడానికి దేవుడు అప్పుడు చాలా ఆడలేదు లేవియా గాంఠములు ఎలా రాయలేదు లేవియా గాంఠములు పక్షులకి ఏం చేయాలి ఖండించలా చెప్పుతున్నా కానీ ఆది గాంఠములు మాత్రము ఖండింపలే అప్పుడు కాదు దేవుడు అడగండి ఒక మాట చెప్పదు ఇక్కడ మనం చూడగలిసిన మాట అంటే పక్షుల మీదకి ఏమంటండి అంటే ఏసయ్య మరణించినప్పుడు లగకుండా ఈ లోకములున్న మొత్తం సాతాను శక్తి ఎక్కడ వచ్చింది సమాధి పైన వచ్చింది ప్రయోజనం
రాకూడదని కానీ యేసయ్య మూడో రోజు ఏం చేశారు? లేచి బయటికి వచ్చారు. అదే అతని సాదృశ్యం. ఇప్పుడు నా చెప్పబడిన మాట మీరు విన్నారు, నీ ఏం చేయాలి? ఈ పశువులకు నీ ఏం చేయాలి? ఎందుకనక చెప్పబడింది అనగా యెరమయా గ్రంథము 34:18 యెరమయా గ్రంథము 34:18 చూడండి. మరియు ఉటప్పటి నిబంధన మాటలు స్తోత్రం చెప్పచ్చు. ఆ దూడలకి సమానంగా చేశాడట. అంటే అబ్రహాము దేవుడు ఏం చేయబోతున్నప్పుడు ఒటంపటి చేయడానికి, ఒటంపటి చేయన ముందు ఏం చేయాలి? ఒక పశువును లేకపోతే మేకలకు ఏం చేయాలి? బలి కాదమ్మ, రెండు భాగం. ఒకటి ఈ పుస్తకం ఎదగంతా అనగా ఈ నోట్ల బుక్ మధ్య రెండు భాగం చేయాలి. ఈ రెండు భాగం చేసి ఈ ఉటప్పటి చేసిన వ్యక్తి యువతల నుంచి అవతలకి వెళ్ళి అవతలు ఉన్న వ్యక్తి ఇదే ఉటంపటి. దానికి రక్త ఉటంపటి అని చెప్తున్నారు. ఏంటంటే ఇంకా వేరొక ఉటంపటి రూత్ గ్రంథం ఉంది, అది అందరికి తెలుసు. చప్పలు ఉటంపటి ఏమండి? చెప్పులు. చెప్పులే చేయాలి. ఉటంపటి చేసిన వాడు అంటే రూత్కి నయోమికి ఉన్న భూమి నష్టమైంది. ఆ నష్టమైన భూమి ఏం చేయాలి? విమోచన చెందాలి. విమోచన కలగాలి. విమోచన చేయడానికి విమోచనగా ఉన్న వ్యక్తికి తీసుకోవడానికి ఏం ఆస్తి లేదు. అందుకు అతను చెప్పారు, నాకు ఇది విడిపించడానికి ఏం లేదు, సామద లేదు. ఏం లేదు? సామద లేదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? కాలి నుండి చెప్పులే చేయాలి, తీసివేసాలి. ఆయన అర్థము అంటే ఇది ఏంటి? చెప్పలు ఉటంపటి. ఇంకా ఉటంపటి ఏమంటే ఉప్పు ఉటంపటి అండి. ఉప్పు ఉప్పు సాయట్ ఉటంపటి అని చెప్పారు. పోరండి, మన విషయం కాదండి, మన విషయం ఇదే. స్తోత్రం. ఇక్కడ మీరు ఈ ఉటంపటి చేసినప్పుడు ఒక పని చూడండి. ఆది కాండము 17:16-17 వాక్యం చూడండి. ఎవరు నడిచిపోయారు ఆ ఖండం మధ్య? ఎవరు నడిచిపోయారు? వాక్యం విన్నండి, 17వ వాక్యం కొంచెం వినండి బాగా. ఆ ఖండం మధ్యలో చదవండి, చదవమ్మా 17. మరియు కఠిన చీకటి పడినప్పుడు ఏమండి? జాలిచున్న పోయే అగ్ని జ్వాల కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయారు. అంటే దేవుడు నడిచిపోయారు. దేవుడు అవతల నుంచి అతనుగా నిలిచేయలేదు. భయం పుట్టింది. ఏంటి భయం? ఈ నడిచి ఉటంపడి చేసినప్పుడు ఉటంపలు నుండి తప్పిపోతే ఈ పశువులు గెలగ రెండు ముక్కలు చేస్తున్నారు. అలాగా అబ్రహాముకి చేస్తానని భయం పుట్టినప్పుడు అబ్రహాము లేదు. అప్పుడు దేవుడు అబ్రహాము నీ భయం పుట్టి ఎలాలే, కానీ నేనేం చేస్తావు? నీ తోడుగా, నీ తోడుగా ఉటంపడి చేస్తా. దేవుడు ఉటంపడి ఇప్పుడు కూడా తప్పిపోలేదయ్యా. అంటే మనుషుడు ఉటంపడి చేస్తే మాట ఏమవుతుంది? దేవుడు మాట ఇచ్చిన అనుకో తప్పిపోదే. అర్థమైనప్పుడు గట్టిగా
స్తోత్రం చెప్పాలి. మీరు అనుకున్నారంటే అంటే మోసకి దేవుడు చెప్పారు పలకలు ఇచ్చారు కదా దేవుడు రాసి ఇచ్చారు ఆ పర్యాటన ఆడ ఏం చేశారు ఆ పలకలు నేను ఇచ్చిన ఏం చేశారు బాగా వినండి దేవుడు ఇచ్చిన పలకలు పలక పలక ఆ పలకలు పగల కొట్టండి అర్థమండి మీ అంటే ఊగుతున్నారు అంటే నేను ఇచ్చిన ఆజ్ఞ అంట కాదు నేను ఇచ్చిన ఆజ్ఞలు నడవలేదు అందుకని నీ ఏం చేశాడు అందుకని దేవుడు నీ ఏం చేయాలి మీరంటే పలకలు ఏం చేయాలి తయారు చేసింది అది మీద నేనే చేస్తాను అది మనిషిని నిర్వహించడానికి ఆయనకి ఏమేమి లేదు బలం లేదు అంటే సోమత లేదు అందుకని దేవుడు చెప్పారు వద్దరా నేను చెప్పి నేను ఇప్పే మాత్రం కాదు నీ చేయాలి నీ ఏం చేయాలి నీ తీసుకొద్దురా నేనేం చేశా ఈ రాత్రి అందరం తెలిసిన సంత బిడ్డలు మోస ఇచ్చింది పగల మోస తయారు చేసి దేవుడికి దేవుడు ఏం చేసి అందరు అర్థమవుతుంది సమయం ఒకటి 8 పాయింట్ హలో అబ్రహాం దేవుడు చెప్పారు ఎవరు నైనా నేను నేను నీవు మనుషులతో మనుషులతో ఏం చేయాలి ఉన్నప్పుడు ఒప్పందండి ఎందుకంటే స్థలం ఇవ్వడానికి వెళ్తున్నాను ఏం చేయడం ఈ దేశానికి ఉట్టబడి చేసి ఇవ్వడానికి రెడీగా అది ముందుకు మనం ఇద్దరే చేయాలి ఈడికి ఈడ ఉడబడి చేసినాడు అప్పుడు చచ్చిపోతాం ఎందుకంటే అప్పుడు చేయలేదు అంటే ఈడ ఎక్కడ వెళ్తాడు సోదరు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళిపోయారు అబ్రహాము కరణ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఐగుప్తు ఎక్కడికి ఐగుప్తు వెళ్ళినప్పుడు భార్య ఇప్పుడు ఏమని తమ్మలేదు ఒటంపొడి ఈడు ఆ రోజు అబ్రహాము దేవుడు అలాగే ఉడబడి ఇటు అట్టు అట్టు నుండి ఇటు ఉడబడి చేసిన అనుకో ఈ ఎప్పుడు అవుతుందని చెప్పారు అప్పుడు సఫ అప్పుడు ఏమవుతుంది దేవా నీతో నేను ఉడబడి నేను నెరవేర్చలేదు అందుకని దేవుడు చెబుతున్నా నీ నెరవేర్చలేకపోతే నేనే చేసా అందుకదా సిలువని నెరవేర్చలేదు సిలువని చివరి మాట ఏం చెప్తాను చివరి మాట ఇది ఏడు మాట ఎప్పుడైనా నేను చెప్తానండి ఏడు మాటలు సినిమాలు చెప్పిన అది భయంకర విషయం అండి చివరి మాట దేవుడు చెప్పిన ఏంటండి ఏంటి సమాప్త ఇది సినిమాలు సినిమాలు నీ కొరకు నీ చెయ్యన వరకు నీ కొరకు అన్ని పడినాని ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇంకా నీ పని చెయ్యదు ఇన్ని పని చెయ్యదు నీ ఆదరిస్తే చాలు ఇంతవరకు చెయ్యు 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 ఇంకేంటి టూ 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 అంటే ఇంకేంటి చెయ్యొద్దు చేసేసాను ఇప్పుడు నీ చెయ్యవలసిన ఆచరించాలి ఆయన మాట అనుసరించి నడవాలి అందరు చెయ్యడానికి అక్కడ నడవండి చెయ్యొద్దు ఇంత ఘనమైన వార్త దేవుడు మనకి ఇచ్చినప్పుడు చాలా మందిని ఇప్పుడు కూడా భయపడుతున్నారు ఈ రోజు నా చెప్పిన మాట అంటే ఉడ్డపడి ఉండి తప్పిపోతే అది ఏది వ్యక్తి తప్పిపోతుందో దేవుడు రెండు ముక్కలు చేస్తాడు వివాహ ఉడ్డపడి అయినప్పుడు వివాహం వేరే మార్గం లేదు వేరే మార్గము లేదు స్తోత్రం కలిగి అందుకని రాత్రి నా చెప్పిన మాట అంటే ఆ ఉట్టంపట్టి చేసినప్పుడు ఆ రెండు ముక్కల మధ్యలో కన్నముల మధ్య దేవుడు అవుతుల జీవితం వచ్చింది అంటే అది ఎలా వచ్చింది అదెందుకు నేను నడుస్తాం కానీ
వెనక్కలొచ్చిన పిల్లలు శ్రమ పడతానని మునుకు మునుపుగా దేవుడు హింట్ ఇచ్చాడు. ముందుకు దేవుడే చేశారు తెలియపరచారు. ఏంటి నీ తరములు నీ పిల్లలు ఐగుప్త దేశములు ఇరగట్టి ఈ ఉటంపటిలో ఏడు ప్రవచనం ఉంది. ఈ ఉటంపటిలో అది ఏంటంటే మొదటి ప్రవచన సమయం పోయింది కాబట్టి మొదటి చెప్పి నేను ముగిసిన వచ్చిన వాళ్ళ వాక్యం చెప్తాను అండి. అంటే 15వ 13వ వాక్యం చదవండి. ఆయన ఏంటండి మొదటి దేవుడిచ్చిన ప్రవచన మాట 400 ఏట్లు ఐగుప్త దేశం ఏమవుతుంది తర్వాత అక్కడి నుండి 400 ఏట్లు నేను 400 ఏట్లు నీకు అక్కడ తర్వాత నీకు అక్కడ నుండి అంటే ఆయన అర్థం అంటే శ్రమను తర్వాత పెట్టుదల లేకపోతే శ్రమ రాదు. అగ్గిని పట్టుంటే అగ్గిని విడి తగ్గుతా గోడలు పడితే అక్కడ నుండి విడి తగ్గుతాయా. ఏది నీకు కలుగుతున్నదో దాన్ని బట్టి ఒక విడిదల విడిదల ఉంటే శ్రమ లోపల ఉంది అలాంటి చెప్పాలి గురించి ఏంటండి అయ్యా శ్రమ లోపల నుండి మీకేముంది కాదు అది బిడ్డతల్ల కాదు అది కొరింది పత్రిక కాదండి. కొరింది పత్రికలు అవును కదా మొదటి కొరింది పత్రిక 10 అధ్యాయం లేదు నో మొదటి కొరింది పత్రిక 10 అధ్యాయము 10 అధ్యాయములకి రండి. 10 అధ్యాయములు 18 వాక్యం చదవాలి. 10 అధ్యాయములు 18 సారీ 10 అధ్యాయం 13వ వాక్యం సారీ క్షమించను. మొదటి కొరింది పత్రిక 10 అధ్యాయం 13వ వాక్యం రాత్రి అర్థం తెలిసిన వాడు భర్తగా కూర్చోకుండా దేవుని సోదరుడికి తప్పించడానికి ఏముంది ఒక మార్గం ఉంది. సంఘ బిడ్డలకి శ్రమ ఏదైనా వచ్చి ఉంటే తప్పించడానికి ఒక మార్గం ఉంది. అగ్నిలోనికి ఎవరు చేస్తారు చంద్రకి దేశకి వేయి వచ్చిందా తప్పించుకునే మార్గం వచ్చింది మార్గం అదే అంటే మార్గం వచ్చిందా అంటే సింత గోడలు దానికి తప్పిపోయా. అక్కడ సముద్రములు ఓడలు ప్రయాణం చేసిన వాడు ఓడ కదిలితే ఇప్పుడు నశించిపోతానని చెప్పింది అప్పుడు తప్పించడానికి మార్గం వచ్చిందా. ఎక్కడ మార్గం లేని చోట్ల మనకి కలిగిన అన్ని శ్రమల నుండి తప్పించడానికి ఒక మార్గం ఉంది. సరే ఒక మాట ఈయన మాట అడుగుతున్నారండి 400 ఏంటి ఏమవుతున్నారు నీ నిర్గమకాండండి నిర్గమకాండము 12:40 ఒకసారి చూడండి అదే ఆ వాక్యం చదివి నా మాట పూస్తున్నా. నిర్గమకాండము 12:40 నివసించిన కాలము 430 సంవత్సరము. దేవుడు ఏం చెప్పారు 400 సంవత్సరాలు తప్పు వచ్చింది 30 సంవత్సరాలు ఎందుకు తేడా వచ్చింది ఎక్స్ట్రా వచ్చింది అప్పుడు అప్పుడు నీ అడుగుతాడు దేవా అక్కడ నీ చెప్పిన ఏంటి అంటే 30 సంవత్సరాలు దేవుడు తోడుకున్నాడు అది కాదు 30 సంవత్సరాలు ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది పని చేసి అది కాదు నడిపించడానికి ఉన్నవాడు ఎవడు
ఆడి ఇప్పుడు వరకు బాగా మోస ఇప్పుడు వరకు అంటే సరి అవ్వలేకుండా ఈడికి తీసుకుంటే మొత్తం పోతుంది. ఈ 30 సంవత్సరం ఇతనికి నా తోడుగా ఉన్నారని నాకు తెలియదండి. 30 సంవత్సరం ఎవరి కోసం దేవుడు వెయిటింగ్ చేశాడు అంటే మోస కోసం దేవుడు ఏం చేశాడు, అలాగే నీ కోసం కూడా దేవుడు వెయిట్ చేశాడు. విడిచిపెట్టి ఏం చేయడానికి వ్యవసాయం ఏం చేశారు, సముద్ర తీరాన నిలబడదు. ఎందుకు నిలబడదు, ఎప్పుడు వస్తాడని అనుకోండి. నీ ఎప్పుడు సరిగా నీ ఏమి పట్టుకుంటా ఈ సముద్రం తీరములకి ఎప్పుడు వస్తానని అనుకోని అంటే నిన్ను అంటే దేవుడు విడదారా. దేవుడు కొందరికి ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు సమయం నీ కోసం, లేకపోతే దేవుడికి నడిపించాలి శక్తి లేదా, శక్తి ఉంది. వేరే ఎవరైనా మనుషులకి పెట్టుకోవచ్చు. మోసకే దేవుడు ఏం చేశాడు, పుట్టినప్పుడే ఏర్పరిచిన వ్యక్తి మోసగాడు. గోల్టీ లేదు, గోల్టీ ఏం లేదు, నత్తి వాడు. దేవుడు వెతికిన అదే నత్తి వాడు, గుట్టి వాడు, ఇంకేమంటే నలుపు కలిగి ఉన్నవాడు, విలువ లేని వాడు, సామాన్యుడు, చదువు లేని వాడు, పామరుడు. అవును కదా, తెలుగు సామాన్యుడు, పామరుడు, అటువంటి వాడికి కోటి ఉండవరికి దేవుడు కాదు. కోటి ఉండవరు ఏదైనా ఉద్యోగం చేయడానికి వెళ్ళండి, అది కోర్టు కోల్టీ కోల్టీ అంటే కోల్టీ అంటే విలువ ఉంటాయి సోత్రం. మోసగారు సామాన్యుడు కదా, ఆనాడు ఎంఏ చదివిన అంత పెద్ద కోళదిని చదివి వచ్చిన వాడు సోత్రం. కానీ దేవుడు పడికి దేవుడు పడికి వచ్చినప్పుడు ఈ నత్తి వాడింది చెప్పితే ఒక మాట చెప్తే ఒక మాట కలవరు లింగం ఏంటి నత్తి వాడు అంటే అర్థమైంది నత్తివాడు అంటే అంటే ఇప్పుడు రాజేష్ అంటే పిలవాలంటే అరగంటలు పడుతుంది నత్తివాడు అంటే ఆనాడు ఈ యెహోవాకి ఎలకబడి యెహోవా దేవుడు అంటే యాహూవే ఎలాగ పిలిచిన దేవుడు యాగు అంటే పిలవాలంటే అంటే చెప్పి వస్తున్నప్పుడు ఈయనెందుకు నత్తివాడు అయింది తెలుసా, ఎందుకు నత్తివాడు అయింది, ఎందుకంటే ఈ అమ్మ నానా పిల్లలకి ఏం చేశాడు 3 నెలల వరకు ఏం చేశాడు, ఏడిచినప్పుడు ఏం చేశాను మూస ఈ ఏడుపు రాకుండా ఈడికి ఏం చేశాడు. పిల్లలు ఇప్పుడు ఏమంటారు నాలుగు పడిచి నేను అనగ నమ్ముతున్నాను, బైబిల్ లేదు అనగ నమ్ముతున్నాను. అందుకే అమ్మ నాన్న ఏం చేశావు, అమ్మ ఉంది నాన్న ఉంది చెల్లి అక్క ఉంది ఒప్పుడు వస్తున్నాడు ఆడతాడు ఆడకూడదు ఏడుకుంటే చాంపేస్తాను. అందుకని అమ్మ నాన్న 3 నెలల వరకు అందుకని అమ్మ నాన్న మొదలైంది బయటకు వచ్చింది కాదు అదే అనమాట. నేను చెప్పిన మాట ఏంటంటే ఈ 3 నెలల వరకు ఇలాగ అయిందంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తర్వాత అమ్మ నాన్న ఇంకా ఈడికే చేయదు నీ కూడా కొన్ని 3 నెలల వరకు దాచగలది ఇంకా దాచగడానికి ఎప్పుడైనా బయటకు వస్తుంది అనగా వాకింగ్ కదా. 3 నెలల వరకు ఏదైనా విషయము ఆ తర్వాత కొందరు కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఓ ఎవరు తెలియలేదని అనుకొని ఎన్ని రోజు 3 నెలల తర్వాత ఈడు బయటకు వస్తుంది, తర్వాత ఏడు పోతుంది
తర్వాత ఏర్పడతాడు. అందుకని ఉచితం ఇక్కడ ఉంటది కాదు, పెట్టి కాదు, పట్టడం మంచిది. ఇంటి ఉంటాయంటే పట్టిన పట్టిన మంచిది అనుకో, పెట్టిన పెట్టారు, పెట్టిన పెట్టినప్పుడు ఏడు ప్రాణి, పెట్టిన పెట్టినప్పుడు ఏడు ప్రాణి విడుదల వచ్చింది. అప్పుడు నా విషయం అది కాదు, దేవునికి స్తోత్రం గట్టిగా దేవుని స్తోత్రం. అంటే నాలుగు వందలు నీ ఎక్కడే శ్రమ, తర్వాత మీకేమవుతున్నది అప్పుడు నగమాట పనిచేయండి. 430 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దేనికంటే నేను అనుకున్నారు కదా, 30 సంవత్సరాలు ఎందుకంటే నటిపించిన నాయకుడు ఇప్పుడు వరకు సరియావలే, ఇప్పుడు వరకు సరియావల, అంతవరకు దేవుడే చేశాడు. దేవుడు యువనకి కూడా దేవుడే చేశాడు, యువనకి కూడా దేవుడే చేశాను. లేకపోతే పోరా నీ వెళ్ళిపోవాలి, నీ పోతే పోరా, వేరే యువనకి నేనేం చేశాను. ఈ యువన తప్ప వేరే ఎవరు మనుషులు అక్కడ సెట్ అవ్వదు. ఈ యువన తప్ప వేరే యువన వచ్చింది అనుకో, చేప ఇద్దరికి ఈ చేపకి పొందుతా. యువనకి చేప ఏం చేశాను, ఈ వేరే యువనకి పంపించాడు అనుకో, ఈ యువన ఆ చేపకి పొందుతాను. అందుకని దేవుడు ఏం చేశారు, ఈయన మాత్రమే నినవేలు వాక్య పరిచయం చెయ్యడానికి వేరే వ్యక్తి దేవుడు నేను కనబడలే. దేవుడు చూపులు ఎవరున్నారు, యోన తప్ప. అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలకు నటింపించడానికి అర్హత చెందిన వాడు ఎవరు, మోషే తప్ప వేరే ఎవడు లేడే. దేవుడు పిలుపు నీ మీదే ఉంది, నీ ఎక్కడే దామతూ చేసిన కానీ నిన్నే చేసిన ఆ రాస్తుంది. పిలుపు నీ మీద ఉంటుంది అనుకో, నీ ఎక్కడే తప్ప వలన గెంతితే అక్కడ నుంచి రప్పిస్తాను. సమయం వస్తుంది, ఆడికి తెలిసి ఎక్కడ నిన్ను ఎక్కడ పట్టుకోవాలని, ఏది స్థలమని నిన్ను ఏం చేయాలి, సరి చెయ్యాలని నీ ఆసక్తి తెలుసు. ఫరవోనికి ఎక్కడ సరి చెయ్యాలి, ఫరవోన్ రాజు ఎక్కడికి సరి చేయాలి, సముద్రం తప్ప వేరే ఎక్కడ, వీడికి అక్కడే సరి అవ్వాలి, ఆయనకి అక్కడికి తీసుకొని ఎందుకు అక్కడ తీసుకొని వచ్చారంటే లెక్క ఇవ్వాలి. ఎందుకు లెక్క, అదే సముద్రంలో కదా పిల్లలందరినీ దేవుడు చంపినప్పుడు దేవుడి చంపిన ముసలుడికి కాదు, ఎవరైనా సైనికుడు పెద్దలు వచ్చిందంటే కూడా వారు మంచి మంచి రక్తము బలం ఉన్న యువని సరే నీటిలే చేశారు, బాప్టిజం ఇచ్చారు. ఆ తలముడికి ఏమైంది, చచ్చిపోయారు. నేను మాట వచ్చిందా లేదా వస్తున్నారు అందుకే నేను ఏ మాట పోసాను అంటే, దేవుడు రప్పించడానికి ఒక టైం ఉంది, అన్నిటికి సమయం ఉంది. పాట ఉన్నది, పాట పాడండి. అన్నిటికి నీకు అన్నిటి పనికి నీకు సమయం ఉంది, పనికి సమయం లేదా, అన్ని విషయంలో ఏముంది
అన్నిటికీ సమయం ఉందండి. అన్ని విషయంలో దేవుడు రప్పించడానికి సమయం ఉంది, బిడ్డతనివ్వడానికి దేవుడి సమయం ఉంది. అదే ప్రసంగి పుస్తకం అని చెప్పిన మాట, కట్టడానికి ఒక సమయం, పడబడియడానికి సమయం, సంతోషించడానికి ఒక సమయం, ఆనందే దుఃఖపడడానికి సమయం, పదిహేడు విషయం అందరూ అతన్ని చెప్పాలంటే సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంటే అంటే ఈ సంత మారానికి ఒక సమయం ఉంది, ఈ సంత లోపలికి విశ్వాసం రావడానికి అది సమయం రావాలి. ఆ సమయం ఇప్పుడే.